గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కేఫ్ నా పేరు రహీం ఈరోజు రోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాల ఒకసారి చూస్తే ఈనాడు దినపత్రికలో ముఖ్యంగా తెలంగాణ ఈనాడు దినపత్రికలో ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని అంటూ ఇరాన్ అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి ఆ దేశ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడమే లక్ష్యం భద్రతా క్యాబినెట్లో నెత్నెన్యాహు భేటీ అంటూ కూడా ప్రధాన గది ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది అదేవిధంగా సీతారామ పనుల్లో మరు ముందడుగు రెండు వేల కోట్ల డిస్ట్రిబ్యూషన్ల నిర్మాణానికి రేపో మాపో టెండర్ ప్రకటన త్వరలో మరో రెండు వేల కోట్ల పనుల కంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా నిన్న కేటీఆర్ చేసిన కామెంట్ ఏదైతే ఉందో హైడ్రా రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీని నడిపిస్తున్నారు కేవలం మూసీ నది సంబంధించిన వాటిలో భారీగా స్కామ్ జరుగుతుంది ఆ ముడుపుల కోసమే రాహుల్ గాంధీ ఈ విధంగా నడిపిస్తున్నారంటూ కూడా హైడ్రాన్ని రాహుల్ గాంధీ తెర వెనుక నడిపిస్తున్నారంటూ చేసిన కామెంట్స్ కూడా దీన్ని ఈనాడు దినపత్రిక ప్రధానంగా తీసుకుంది హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అంటూ అదేవిధంగా మూసీ కుంభకోణం వెనుక రాహుల్ ఉన్నారంటూ కూడా కేటీఆర్ చేసిన వార్తను హైలైట్ చేశారు దీంట్లో తర్వాత తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికీ ఫీజు బకాయిలు ఆరు వేల కోట్లు అంటూ బీఆర్ఎస్ హయాంలో చెల్లింపులు బంద్ కాంగ్రెస్ సర్కారు వచ్చిన విడుదల కాని నిధులు వన్ టైం సెటిల్మెంట్పై ప్రభుత్వం దృష్టి అంటూ కూడా దీన్ని హైలైట్ చేశారు అదేవిధంగా నాగ చైతన్య సమంత విడాకుల మీద దీనికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది ఆయనతో పడలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటూ కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిందని చెప్పుకోవాలి అదేవిధంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం ఇది చమురు దిగుమతిలో ఎనభై శాతం గల్ఫ్ నుంచే పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు అంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్ చేశారు ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ఇది కూడా ఈ మాటను కూడా బాగా హైలైట్ చేశారు మీరు ప్రధానంగా తీసుకున్నారు అదేవిధంగా ధాన్యం టెండర్లలో దగ అంటూ రైస్ రైస్ మిల్లులో కనిపించని ధాన్యం ధానానికి బదులుగా డబ్బులు ఇచ్చాలని మిల్లలపైంటారు ఏజెన్సీల ఒత్తిడి అంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది అదేవిధంగా ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టువేత రెండు వేల కోట్ల విలువ చేసే ఐదు వందల అరవై కిలోల కొకైన్ సీజ్ నలుగురు అరెస్ట్ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్ చేశారు తర్వాత నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ వచ్చేటప్పటికి మూసీని మించి కాంగ్రెస్ కంపు అంటూ ఈ ప్రధానంగా ఈ వార్తని బాగా హైలైట్ చేశారు నిన్నటి నుంచి మూసీ నది మీద ఇప్పటికే బీఆర్ఎస్ స్వరం పెంచింది మూసీ నది దగ్గర ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయించింది మూసీ సుందరీకరణ ఏం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ పదే పదే ప్రశ్నించిన సందర్భాన్ని ఇక్కడ మూసీని మించిన కాంగ్రెస్ కాంపౌండ్ కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా హైలైట్ చేశారు అదేవిధంగా సురక్ష వ్యాఖ్యలు అబద్ధం అసంబద్ధం అంటూ ఈ మాటని సురేఖ మంత్రి కొండా శ్రీరేఖ చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలంటూ కూడా అక్కినేని కుటుంబం చేసినటువంటి మాటని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది అదేవిధంగా అక్కినేని కుటుంబై ఎందుకు పగ అని దీన్ని ప్రధానంగా తీసుకున్నారు ముందుకు తీసుకున్న ఎన్కన్వెన్షన్ కానివ్వండి ఈ విధంగా ఉన్నటువంటి నాగార్జున సంబంధించినటువంటి అక్కినేని కుటుంబం మీద కామెంట్స్ కానివ్వండి పదే పదే రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు విధంగా తీసుకుంటుంది అక్కినేని కుటుంబాన్ని ఎందుకు పగ అంటూ కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకున్నారు మంత్రి బాధ్యతతో మాట్లాడాలి విడాకుల వ్యక్తిగత విషయం లేనిపోని ఆపాదించొద్దంటూ కూడా అక్కినేని సంబంధించిన కుటుంబ సభ్యులందరూ దీన్ని విమర్శించడం ఖండించడం జరిగింది అదేవిధంగా మూసేది లూటిఫికేషన్ కాంగ్రెస్కు డబ్బుల కోసమే ప్రాజెక్టు రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజ్ అంటూ దీన్ని ప్రధానంగా తీసుకుంది నమస్తే తెలంగాణ అదేవిధంగా కూల్చివేతల భయంతో ఆగిన గుండె అంటూ ఇల్లు కూలిపోయిద్దామనని ఆందోళనతో గుండెపోటు అంటూ ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు గౌతమ్ అదానీతో పొంగులేటి భేటీ దీన్ని ప్రధానంగా నిన్నటి నుంచి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు ఎందుకు గౌతమ్ గౌతమ్ అదానితో పొంగులేటి ఎందుకు భేటీ అయ్యారు ఐటీసీ కోహినూర్లో ఏం జరుగుతున్నాయి ఎందుకు మంతనాలు చేశారు రెండు వేల నూట ఇరవై రెండు రూమ్లో సాయంత్రం ఏ ఏం సమావేశం చేసుకున్నారు మీటింగ్ గోప్యంగా ఉంచిన సర్కారు విడుదల కాని ఫోటోలు ప్రెస్ నోటు మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త అసలు ఏం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ పదే పదే విషయాన్ని నిన్నటి నుంచి ప్రస్తావిస్తూ ఉన్నారనమాట అది ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక విషయానికి వచ్చేటప్పటికి చెత్త పన్ను రద్దు నేటి నుంచి అమలు వైకాపా ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు నిన్న జరిగినటువంటి సీఎం చంద్రబాబు పర్టికులర్గా ఈ చెత్త పన్ను మీదే నిన్న ఎక్కువగా మాట్లాడారు దీని గురించి చెత్త పన్ను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెత్త పన్నుని రద్దు వేయవద్దు రద్దు చేయండి అంటూ అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్ ఇటువంటి ప్రయత్నాల్లోనే దేశం పరిశుభ్రం అంటూ కూడా మోదీ చేసినటువంటి గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీ పాఠశాల విద్యార్థులతో కలిసి చీపురబట్టినటువంటి వార్తను బాగా హైలైట్ చేశారు అదేవిధంగా ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి అంటూ ఇరాన్ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడం ధ్యేయమంటూ ఈనాడు దినపత్రిక తీసింది ఇంకొక ప్రధాన అంశం ఏం తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ ప్రాచిత దీక్ష విరమణ డిక్లరేషన్ సంతకం చేసిన చిన్న కుమార్తె నేడు తిరుమలలో వారాయి బహిరంగ సభ ఏదైతే తిరుమలలో అడ్డు విషయంలో జరిగినటువంటి వివాదం సందర్భంగా శ్రీవారిని క్షమాపణలు కోరుతూ ప్రాశ్చిత దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ నిన్నటితో విరమించారు ఈ సందర్భంగా చిన్న కుమార్తె డిక్లరేషన్ సంతకంపై కూడా డిక్లరేషన్ సంతకం చేయించారు క్రిస్టియన్ కాబట్టి ఈ వార్తను కూడా హైలైట్ చేశారు అదేవిధంగా ఈ ప్రోత్సాహం అంటూ మొదటి ఐదు వందల కేంద్రాలకు వర్తింపు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ టారిఫ్ మార్గదర్శకులు వివరించిన ప్రభుత్వం అంటూ కూడా ఈ నార్థన పత్రిక హల్లెలు చేశారు పిల్లల్లో కథన కుతూహలం అంటూ మార్పు సాధ్యమవుతుంది ఇలా ఫోన్ నుంచి ధ్యాసం మరలించేందుకు తమిళనాడు నూతన పంద విద్యార్థులు ఆకట్టుకునేలా పుస్తకాల ముద్రణ అంటూ కూడా ఈ పిల్లలు ప్రధానంగా ఎప్పుడైతే ఫోన్లోకి ఎడిట్ అవుతున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఒక పంధాన్ని తీసుకొచ్చారు దాన్ని హైలైట్ చేశారు అదేగా ఈనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికీ గనుల ఘనుడు బేర్ అంటూ బలైపోయామని వాపోతున్న గనుల వెంకటరెడ్డి ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక అదేవిధంగా చెత్త పన్ను రద్దు అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఐదేళ్లు చెత్త తీయకుండానే పన్నేశారు చెత్త పన్ను వేశారు కానీ చెత్త తీయలేదు అంటూ నిన్న చేసిన సీఎం వ్యాఖ్యలను కూడా హైలైట్ చేశారు అదేవిధంగా పవన్ దీక్ష విరమణ అనేది ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని ప్రధానంగా తీసుకుంది హైలైట్ చేసింది అదే పశ్చిమాసి ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం అదేవిధంగా ఈ వార్తను కూడా హైలైట్ చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడికి సంబంధించి అదేవిధంగా బైచూస్ ట్యాబు కోట్లు గాయబంటూ బైజూస్ గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలను కూడా దీన్ని ఏం జరిగింది కోట్లు ఎలా మాయమైనట్టు హైలైట్ చేశారు ఆర్ఎన్బిలో సర్వం సారే అంటూ మంత్రికి తెలియకుండానే ముఖ్య కార్యదర్శి మంత్రాంగం రెండు వందల తొంభై కోట్ల రోడ్ల మరమ్మత్తు పనులకు అనుమతులు అంటూ దీన్ని హైలైట్ చేశారు ఆంధ్రజ్యు దినపత్రిక ఈనాడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదేవిధంగా ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికీ అన్నింటా విఫలం చంద్రబాబు అబద్దాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం హామీలు నిలబెట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్ నిన్న మాట్లాడారు మాటల్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేశారు అదేవిధంగా యుద్ధ భయం ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై సర్వత్రా ఆందోళనలు అంటూ కూడా ఆ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది అదేవిధంగా ప్రతి విద్యార్థికి ప్రత్యేక నెంబరు ఆధార్ తరహాలో అపార్ పేరుతో ఒకే దేశం ఒకే ఐడీని కేంద్రం శ్రీకారం చుట్టడానికి చూస్తూ ఉంది దానికి సంబంధించి కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేశారు అదేవిధంగా స్వచ్ఛ సేవకులుగా మారండి అంటూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు చెప్పిన మాటను హైలైట్ చేసుకున్నారు అదేవిధంగా చౌకబారు రాజకీయం అంటూ అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ మంత్రి కొండా సురేఖానుషిత వ్యాఖ్యల గురించి కూడా సాక్షి దినపత్రిక ఇది ఇలాంటి దినపత్రికల ప్రధాన అంశాలు